హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నువ్వు బాగున్నావా? మన అందరం కలిసి చాలా రోజులైంది కదా, ఎక్కడికైనా ట్రిప్ వేద్దామా? రీసెంట్గా మా ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళాను. అక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ లొకేషన్? అంత బాగుంటుందా? ఒక్కసారి వెళ్తే అక్కడే ఉండాలనిపిస్తుంది. సరే, ఎప్పటికి ప్లాన్ చేద్దాం? టుమారో సండే కదరా, రేపే ప్లాన్ చేద్దాంలే. టుమారో 8:30కి ఆటో సెంటర్ కడతాం అందరం. ఇక్కడ దయాలు ఉంటాయి, స్థలాలు మంచి కాదు, వెళ్ళిపోండి. మీరు ఈ కాలంలో కూడా దయాలు ఎక్కడ ఉన్నాయన్నా? ఇంకా నేను మీ మంచి కోసం చెప్తానా? ఇక్కడ గృహాలు ఉన్నాయి కానీ గృహాల నుంచి ఒకటి చెప్తానా, అది మీ ఇష్టం. దయ్యాలు ఉన్నాయంట, అవసరమా పోవడం? ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి చూసి వెళ్దాం. సూపర్ లొకేషన్ అమ్మ. Thank you.
బాగా ఎంజాయ్ చేశాం కదా, ఇంకా ఇంటికి వెళ్దాం పదండి. ఒక నిమిషం, ఆటో డ్రైవర్ ఫోన్ చేస్తా. అన్నా ఇంకా వచ్చాయినా ఇక్కడికి, వెళ్దాం. అన్నా బండి రిపేర్కి వచ్చిందన్నా. ఏమనుకోవద్దు, నేను అక్కడ స్టే చేయండి, నేను పొద్దున్నే వచ్చేస్తాను. బా సర్లే అన్నా, పొద్దున్నే త్వరగా వచ్చే. షెట్, ఆటో రిపేర్కి వచ్చిందంట, నైట్ ఇక్కడే స్టే చేయాలంట, పొద్దున్నే వస్తాడంట. అరే ఆటో ఇప్పుడే రిపేర్ కావాలన్నా, టైం లేదన్నా. ఇక్కడే నైట్ స్టే చేయడానికి ప్లేస్ చూడండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసాం కదా, అక్కడికే వెళ్దాం. పదండ్రా వెతుకుదాం.
అమ్మా నాకు భయం, నేను రా, నేను రా, నేను సరే మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి, మేమిద్దరం వెళ్ళి వెతుకుతాం. వీడేం చేశాడో తెలుసా? అన్యాయంగా ఒకరిని చంపేశాడు. వీడెందుకు చంపుతాడు రా? సతీష్ని వెతకడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? భయపడకండి, నేను మిమ్మల్ని ఏం చేయను. మరి ఎందుకు సతీష్ని చంపేశావు? ఇంతకీ ఎవరు నువ్వు? నా పేరు భరత్. సతీష్, రమేష్ ఇద్దరు నా ప్రాణ స్నేహితులు. ఇద్దరికి క్రికెట్ బెట్టింగ్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ బెట్టింగ్ వల్ల ఓడిపోయి 10 లక్షలు అప్పులు పాలయ్యారు. ఇంట్లో తినేస్తే కొడతారని ఇద్దరు కలిసి బర్త్డే పార్టీని పిలిచి అక్కడ నాకు మాత్రం ఇచ్చి నా బాడీ పార్ట్స్ సీక్రెట్ అమ్మేసి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళు అప్పు తీర్చుకున్నారు. బర్త్డే పార్టీ అని చెప్పి నన్ను మోసం చేసి చంపేశారు. ఇప్పుడు చెప్పండి, నేను వీళ్ళని చంపడం తప్ప కావాలి? వాళ్ళు నిన్ను చంపడం తప్పే, కానీ నువ్వు వాళ్ళని చంపడం కరెక్ట్ కాదు. వాళ్ళు నిన్ను చంపడం వల్ల మీ ఫ్యామిలీ అనాథైపోయింది, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారు. ఇప్పుడు నువ్వు వీళ్ళని చంపేస్తే వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు వాళ్ళని చంపకుంటే వాళ్ళకి శిక్ష పడేలా మేము చేస్తాం. మీ ఫ్యామిలీకి ఏ లోటు రాకుండా చూసుకుంటాం. మిమ్మల్ని నమ్మి వాడిని వదిలేస్తాను. వాడికి తగిన శిక్ష పడేలా మీరు చేయగలరా? ఒకవేళ మీరు అలా చేయకపోతే నేనే వాడిని చంపేస్తాను. నీకు ఆ డౌట్ అక్కర్లేదు, వాడిని ఖచ్చితంగా శిక్ష పడేలా మేము చేస్తాము. ఇచ్చిన మాట ప్రకారం వాడిని శిక్ష పడేలా చేసినారు. నా కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. నీ స్నేహితుడు నిన్ను మోసం చేశాడని అతన్ని ఆ పదంలో వదలకు. నీ స్నేహితుడు చెడ్డవాడే కావచ్చు, కానీ స్నేహం అనే పదం చాలా గొప్పది.